యేసుక్రీస్తు ప్రభువారు సిలువపైన పలికిన ఏడు మాటలు చాలా విలువైనవి. He said all these seven words exactly. ఈ ఏడు మాటలను కూడా యేసు ప్రభువారు సిలువలో పలికారు. What is the first word? మొట్టమొదటి మాట ఏంటి? Luke chapter 23:34. లూకా 23:34. Father forgive them for they do not know what they are doing. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన స్వయంగా పలికిన మాట. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎలాంటి వారిని ప్రభు క్షమించాడు? మేకులు కొట్టుచు, ఎగతాళి చేయుచు, వారిని అపహాస్యం చేస్తూ దుఃఖపరుస్తున్న వారిని క్షమిస్తూ తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. ఇందులో ఏదో అర్థం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదంట. వారు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా? యేసు ప్రభువారిని మేకలు కొట్టడం తెలిసా తెలియక? ఆరేళ్ళ పిల్లల వాళ్ళు పెద్దోళ్ళేనా? పెద్దోళ్ళే. మరి మేకలు కొడుతున్నప్పుడు ఒక వ్యక్తిని మేకలు కొట్టడం తప్పని కూడా వాళ్ళకి తెలుసు. అందులో పాపం లేనటువంటి, ఏ దోషము లేనటువంటి ప్రభు. ఆరు తీర్పుల్లో కూడా ఆయన ఏ దోషము లేనివాడని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత కూడా ఆయన్ని సిలువ కొడుతున్నారంటే ఇక్కడ ఏదో కారణం ఉండాలి. ప్రభు ఏమో వాళ్ళకి ఏమీ తెలియదు అంటున్నాడు. వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగురు. దే డు నాట్ నో వై దే ఆర్ క్రూసిఫైయింగ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ దెమ్. తండ్రి వీరు ఎందుకు సిలువ, ఎవరు సిలువ, ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించమని యేసయ్య చెప్పారు. సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ అబౌట్ ద ఫర్గివ్నెస్. యేసు ప్రభు రక్తము క్షమాపణ గురించి మాట్లాడుతుంది. ద బ్లడ్ ఆఫ్ హేబెల్ స్పీక్స్ అబౌట్ లార్డ్ పనిష్ మై బ్రదర్ హీ కిల్డ్ మీ. హేబెల్ యొక్క రక్తం ఏమని మొరపెడుతుంది అనగా, ప్రభువా నా సహోదరుడు నన్ను చంపినాడు, వాడిని శిక్షించమంటుంది. Our blood takes revenge. మన రక్తము పగ తీర్చుకోవాలనుకుంటుంది. Says that Lord they killed me so you kill them. ప్రభువా వారు నన్ను చంపారు కనుక వారిని చంపండి అని కక్ష తీర్చుకోమంటుంది. But the blood of Jesus says Lord they are crucifying me forgive them. కానీ యేసు రక్తం ఏమంటుంది అంటే, ప్రభువా వారు నన్ను సిలువేస్తున్నారు అయినా వారిని క్షమించండి. So there is the speaking blood. Blood speaks. రక్తము మాట్లాడుతుంది ఇక్కడ. Blood is speaking. రక్తం మాట్లాడుతుంది. The blood of Jesus speaks forgiveness. యేసు రక్తము క్షమాపణ మాట్లాడుతుంది. Blood of people speaks differently. మనుషుల రక్తము వేరే విధంగా మాట్లాడుతుంది. Blood spoke about his brother. Oh God, look at me, my brother killed me. హేబెలు రక్తము మార్పెడుతూ లేక ఆయన ఏ విధంగా మాట్లాడుతుందంటే, దేవా నా సహోదరుడు నన్ను చంపాడు, వాడిని శిక్షించుమో చూడు అన్నట్లుగా మాట్లాడుతుంది. Shall we read Genesis chapter 4? ఆదికాండం 4వ అధ్యాయం చదువుదాం. Abel was killed by his own brother Cain. హేబెలు తన సొంత సహోదరుడు కయీను ద్వారా చంపబడ్డాడు. And God said, Cain, what are you doing? Where is your brother? దేవుడు అన్నారు, కయీను ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ తమ్ముడు ఎక్కడని కయీనును దేవుడు అడిగారు. And Cain was trying to escape. అప్పుడు అతను తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. Chapter 4, 4వ అధ్యాయం. When you read you will understand. ఆ వాక్యాన్ని మనం చదువుతుండగా మనకు అర్థమవుతుంది. Genesis chapter 4 verse 10. And he said, what hast thou done? The voice of thy brother's blood crieth unto me from the ground. So from the ground many people's blood is crying to God in heaven. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాతో మొరపెడుచున్నది దేవుడు అనగా, మరి అనేక మంది యొక్క ప్రజల యొక్క స్వరము, రక్తం యొక్క స్వరము భూమిలో నుండి దేవునికి మొరపెడుతూ ఉంది. Many people think that we are killing some people, it's okay. చాలా మంది అనుకుంటారు, మేము మనుషులను చంపుతున్నాం, ఏం పర్వాలేదులే అనుకుంటారు. No my brother, it's going to be a curse, it's going to turn back to you, it will wash away all your descendants, wrath of God will come upon, because the word of God says the blood of innocent will speak to God. లేదు సహోదరుడా, ఒకవేళ నీ ఆ విధంగా అనుకుంటూ ఉన్నావేమో, కానీ ఒక తీర్పు అనేది రాబోతుంది, లేక శాపం అనేది రాబోతుంది, నీ సంతతి వారందరి మీద కూడా దేవుని ఉగ్రత అనేది రాబోతుంది, నీతిమంతుని రక్తము దేవునితో మరపెడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. జడ్జ్మెంట్స్ కమ్స్, తీర్పులు వస్తాయి. వెన్ జడ్జ్మెంట్ కమ్స్ నోబడీ కెన్ ఎస్కేప్. తీర్పు వచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరు. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. దీని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వి నీడ్ టు లిసన్ టు దిస్. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, ద బ్లడ్ ఆఫ్ ద హేబెల్ ఇస్ క్రైయింగ్ అవుట్ టు మీ. హేబెల్ యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది. Does blood cry to God? రక్తము దేవునికి మొరపెడుతుందా? Because God is the one who created this. ఎందుకంటే దేవుడే దీనిని సృష్టించిన వాడు. And every man's or any human being or animal life is in the blood. When you read you will understand Numbers chapter 17 verse 11. సంఖ్యాకాండం 17:11 వాక్యాన్ని మనం చదివితే, ప్రతి మనిషిని అలాగే జంతువైన ప్రాణం అనేది రక్తములో ఉండదని వాక్యం సెలవిస్తుంది. లెవిటికస్ 17:11. లేవికాండం 17:11. సో వి నీడ్ టు బి కేర్ఫుల్ హియర్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ బ్లడ్ స్పీక్స్ డిఫరెంట్. మానవులందరి రక్తం ఒకలాగా మాట్లాడుతుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ డిఫరెంట్. అయితే యేసయ్య రక్తం వేరే విధంగా మాట్లాడుతుంది. వాట్ డస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్? యేసు రక్తము ఏ విధంగా మాట్లాడుతుంది? బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ అబౌట్ ఫర్గివ్నెస్. యేసు రక్తము క్షమాపణ గురించి మాట్లాడుతుంది. ఫాదర్ ఫర్గివ్
forgive them. తండ్రి వారిని క్షమించండి. Whenever you say, Lord Jesus, sprinkle your holy blood on me. ప్రభువైన యేసు నీ పరిశుద్ధ రక్తాన్ని నా మీద ప్రోక్షించమని అడిగిన ప్రతిసారి. What does this blood speak to the Father? ఆ రక్తము తండ్రితో ఏం మాట్లాడుతుంది ఆ సమయంలో? Blood will say to the Father, forgive this man. ఆ రక్తము తండ్రితో అంటుంది, తండ్రి ఆ వ్యక్తిని క్షమించండి అని అడుగుతుంది. Forgive this woman. ఆ స్త్రీని క్షమించుము. Forgive this young man. ఆ యవనస్తుని క్షమించండి. Forgive this young girl. యవనస్తురాలిని క్షమించండి. Forgive this student. ఆ విద్యార్థిని క్షమించుము. So the blood of Jesus speaks. కనుక యేసు రక్తము మాట్లాడుతుంది. What does it speak? అది ఏమను మాట్లాడుతుంది? Speaks about the forgiveness. క్షమాపణ గురించి మాట్లాడుతుంది. Speaks about the salvation. రక్షణ గురించి మాట్లాడుతుంది. Speaks about your welfare. నీ క్షేమము గురించి మాట్లాడుతుంది. Speaks about your eternal life. నీ నిత్య జీవం పొందాలని మాట్లాడుతుంది. Wants to give you life in heaven. పరలోకములో నీకు జీవాన్ని ఇవ్వాలని కోరుతుంది. Life on earth is very short. ఈ భూమి మీద మన జీవితము చాలా కొద్దిగా అల్పమైనది. Many people think that they can live 500 years. It's not. చాలా మంది అనుకుంటారు 500 సంవత్సరాలు బతుకుతారని. అలా జరగదు. According to Moses, when you read Psalms 90 verse 8 to 10, our lifespan on earth is 70. If we have more strength, 80. If you live more than that, that will be like a suffering on earth. మోషే ప్రకారంగా 90వ కీర్తన 8 నుండి 10 వరకు మనం చదివినప్పుడు భూమి మీద మన యొక్క జీవితకాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 ఇంకా జీవిస్తే ఆయాసము దుఃఖమే అంటూ ఉన్నాడు అక్కడ. But there are some people God has given a long life, they could even live after 90 or 100. కొంతమందికి దేవుడు దీర్ఘాయస్సు ఇస్తుంటాడు. వారు 90 దాటినా 100 దాటినప్పటికీ కూడా చక్కగా జీవిస్తూ ఉంటారు. I wish that all of you should have it. మనందరం కూడా అలా ఉండాలని నేను కోరుతున్నాను. How many would like to have 100 years? ఎంతమంది 100 సంవత్సరాలు దీర్ఘాయస్సు పొందాలనుకుంటున్నారు? Only few people. కొంతమంది చేయతారండి. Then most of them we want to go or now or what? చాలా మందికి ఇప్పుడే వెళ్ళాలన్నదా ఏంటి? Don't go now. ఇప్పుడు వెళ్ళదు ఎవరు కూడా. Till Jesus calls, don't go. యేసయ్య పిలిచే వరకు ఎవరు వెళ్ళదు. You should have a long life. దీర్ఘాయస్సు మీరు కలిగి ఉండాలి. Should do great things for God. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలి. Should bring great blessings to people. ప్రజల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు తీసుకోవాలి. Your life should become a great blessing. మీ జీవితం గొప్ప దీవెనకరంగా ఉండాలి. Hallelujah. Hallelujah. Don't go now. ఇప్పుడే వెళ్ళిపోవద్దు. Until Jesus calls. యేసయ్య పిలిచే వరకు వెళ్ళదు. Don't be hurried to run away from the earth. భూమిని విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. Wait upon the Lord will turn everything as a blessing. ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రభు సమస్తాన్ని దీవెనకరంగా మార్చివేస్తారు. We are learning a speaking blood. ఇక్కడ మాట్లాడే రక్తం గురించి మనం నేర్చుకుంటున్నాం. Abel's blood speaking about his brother. Oh God, he killed me. Now take action on my brother. హేబేలు రక్తము దేవునితో మాట్లాడుతూ, ప్రభువా నా సహోదరుడిని చంపినాడు కనుక అతని పైన మీరు శిక్ష వేయండి, లేక ఒక కార్యం చేయండి అని అడుగుతున్నాడు. అండ్ వాట్ అబౌట్ ద మార్టర్స్ బ్లడ్, మరి హతసాక్షులుగా చంపబడిన వారి రక్తం ఏమంటుంది? మార్టర్డ్ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా చంపబడిన వారు, ఫెయిత్ ఇన్ జీసస్, యేసునందు విశ్వాసం ఉంచుటను బట్టి చంపబడిన వారు, దేర్ బ్లడ్ ఆల్సో స్పీకింగ్, వారి రక్తం కూడా మాట్లాడుతుంది. వాట్ డస్ దట్ బ్లడ్ స్పీక్? వారి రక్తం ఏమని మాట్లాడుతుంది? కమ్ ఆన్, టర్న్ యువర్ రెవల్యూషన్ చాప్టర్ 6 వర్స్ 9 టు 12. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 12 వరకు. This blood is speaking from the altar. ఈ రక్తము బలిపీఠము వద్ద నుండి మాట్లాడుతుంది. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు, ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచుదని, వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేకి యుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన. అంటే ఏంటి దండన? అంటే ఏంటి పనిష్మెంట్? అంటే భూమిని పనిష్ చేయమని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, చంపబడిన ఆత్మలు భూమి మీద అక్కడక్కడక్కడ చంపుతున్నారే మంచి వాళ్ళని, భక్తిపరులను, విశ్వాసులను, దేవుని యందు భయభక్తి కలిగి ప్రజలకు మేలు చేసేవారిని, సొసైటీకి అందరికి మేలు చేస్తున్న వాళ్ళు కొంతమంది క్రూయల్ పీపుల్ చంపి అదేదో పైశాచిక ఆనందం పొందుతున్నారే వాళ్ళందరి మీద కూడా తీర్పు రాబోతుందట. గాడ్స్ యాంగర్ ఈస్ గోయింగ్ టు కమ్. వన్ డే ఇట్ విల్ కమ్. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. దేవుని ఉగ్రత, దేవుని కోపం ఒక దినం తప్పనిసరిగా వారి మీదకి వస్తుంది. ద బ్లడ్ ఆఫ్ సెయింట్స్ విల్ నాట్ కీప్ క్వైట్. పరిశుద్ధుల రక్తం మౌనంగా ఉండటం లేదు. హేబెల్ బ్లడ్ వాస్ నాట్ కీపింగ్ క్వైట్. హేబెల్ రక్తం మౌనంగా ఉండలేదు. ద సెయింట్స్ బ్లడ్ విల్ నాట్ కీప్ క్వైట్. పరిశుద్ధుల రక్తం మౌనంగా ఉండదు. అది దే ఆర్ క్రైయింగ్ టు గాడ్ ఇన్ హెవెన్. పరలోకమందున దేవునికి వారు మొరపెడుతున్నారు. దట్ ఇస్ వై సమ్ ప్లేసెస్ ఆల్ ఆఫ్ సడన్ వి సీ ఎ సునామీ. అందుకే కొన్ని ప్రదేశాలు అకస్మాత్తుగా మనం సునామీలు చూస్తున్నాం. వి సీ ఎర్త్క్వేక్, భూకంపాలు. వి సీయింగ్ సమ్ మోర్ గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
మరి కొన్ని కొన్ని భయంకరమైనటువంటి ఘటనలు జరగడం మనం చూస్తున్నాం నేచురల్ డిసాస్టర్స్ ప్రకృతి వైపరీత్య సంఘటనలు చూస్తున్నాం ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహోదరి సహోదరులారా బ్లడ్ హస్ ఎ స్పీకింగ్ వాయిస్ ఇది ఇక్కడ మాట్లాడేటువంటి స్వరము రక్తం గురించి మాట్లాడుతున్నారు సో నౌ ద ఏబెల్స్ బ్లడ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ద బ్రదర్ హూ కిల్డ్ హిమ్ హేబెల్ రక్తం అతనిని చంపినటువంటి సహోదరుడి గురించి మాట్లాడుతుంటే నౌ సెయింట్స్ బ్లడ్ ఆల్సో స్పీకింగ్ ఓ గాడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పీపుల్ దోస్ హూ కిల్డ్ us పరిశుద్ధుల రక్తము కూడా ప్రభువు మమ్మల్ని చంపిన వారిపైన ప్రతిదండన చేయండి అని మొరపెడుతుంటా దెన్ వాట్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మరి యేసు రక్తం ఏమని మాట్లాడుతున్నది ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ స్పీకింగ్ టు ఫాదర్ forgive them what a wonderful blood the blood of jesus clap your hands for that kevalam yesu raktam maatrame tandri veer em cheyichunaru veer telidu ganiki veeriki samincham ok samincham antunadi yesayya entha goppa raktanni prati prabhu mahima padatlo oke oka raktamu manushulanu kshaminchandi vaaru enni paapalu chesina manninchandi వారిని క్షమించి బాగు చేయండి వారిని మరలా మార్చుకుందాం వారి యొక్క పాపంలోకి పోరు వారు నిలబడతారు భక్తి కలిగి ఉంటారని నీ గురించి మాట్లాడే ఒకే ఒక రక్తం రక్తం పేరేంటి యేసు రక్తం ఈ ప్రపంచంలో ఒకే ఒక రక్తము నీ క్షమాపణ గురించి మాట్లాడే రక్తం మిగిలిన వారందరి రక్తాలు నిన్ను శిక్షించమనే చెప్తున్నాయి కానీ యేసయ్య రక్తం మాత్రము వదిలేయండి వదిలేయండి క్షమించండి మన్నించండి వారికి మరొక జీవితాన్ని నేను ఇస్తాను వారికి మరొక భవిష్యత్తు నేను వారికి ఏర్పాటు చేస్తాను వారిని బాగు చేస్తాను అని మాట్లాడే రక్తం నీ బాగు కోసం నీ క్షమాపణ కొరకు నీ మేలు కొరకు నీకు నిత్యజీవం కలిగించే ఒకే ఒక రక్తం మాట్లాడుతున్న రక్తం పేరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా జీసస్ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ మొట్టమొదటిగా యేసయ్య చెప్పారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించమని యేసయ్య అన్నారు సెకండ్ థింగ్ జీసస్ సెడ్ ఐ టెల్ యు ద ట్రూత్ టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్ రెండవదిగా యేసయ్య అన్నారు నేను నీతో చెప్పుచున్నాను నిశ్చయముగా నీవు నాతో ఈ రోజు పరదేశంలో ఉందని యేసయ్య చెప్పారు చాప్టర్ 23:43 లూకా 23:43 లో ద థర్డ్ జీసస్ సెడ్ మూడవదిగా యేసయ్య అన్నారంటే థర్డ్ వర్డ్ మూడవ మాట డియర్ ఉమన్ హియర్ ఇస్ యువర్ సన్ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యేసయ్య చెప్పారు అండ్ టు డిసైపుల్ హియర్ ఇస్ యువర్ మదర్ He is giving responsibility to his disciple. Tara shishyuliki oka baadhyathanu appagistu amma idigo nee kumarudu ani chepparu alage tana shishyunito idigo nee thalli ani tana shishyunito chepparu John chapter 19:26-27 Yohana suvartha 19:26-27 John chapter 19:26-27 said dear woman here is your son and to disciple here is your mother యోహాను సువార్త 19:26-27 వచనంలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పారు ద ఫోర్త్ వర్డ్ జీసస్ సెడ్ నాలుగవదిగా యేసయ్య చెప్పిన మాట మై గాడ్ నా దేవా వై హావ్ యు ఫర్సేకెన్ మీ నన్ను ఎందుకు విడనాడితివి విడిచిపెట్టితివి Matthew 27:46 మత్తయి 27:46 మై గాడ్ వై హావ్ యు ఫర్సేకెన్ మీ నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అంటున్నాడు ద ఫిఫ్త్ వన్ ఐదవదిగా ఐ యామ్ థర్స్టీ నేను దప్పిగాని ఉన్నాను అంటున్నాను ఐ యామ్ థర్స్టీ John 19:28 యోహాను 19:28 ప్రకారం నేను దప్పిగాని ఉన్నాను అని యేసయ్య అంటున్నాడు ది సిక్స్త్ వర్డ్ జీసస్ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఆరవదిగా యేసయ్య సమాప్తమైనది అని చెప్పారు వాట్ హి ఫినిష్డ్ ఏది సమాప్తం చేశారు ఆయన పెనాల్టీ వాట్ హి హస్ టు పే హి పేడ్ ఇట్ ఆయన చెల్లించవలసినటువంటి ఆ మూల్యము విలువంతా కూడా ఆయన చెల్లించారు టు టేక్ ఆల్ ఆఫ్ us టు హెవెన్ వాట్ ఆల్ ఎక్స్‌పెన్స్ ఇస్ దేర్ హి హస్ పేడ్ ఇట్ మన్నను పరలోకం తీసుకెళ్ళడానికి చెల్లించవలసినటువంటి విలువ మూల్యమంతా కూడా ఆయన చెల్లించారు హి డిడ్ టోటల్ పూర్తిగా చెల్లించారు హి డిడ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్ ఏది కూడా విడిచిపెట్టలేదు సో కంప్లీట్లీ డన్ ఆయన పూర్తిగా దాన్ని ముగించారు ఇట్ ఇస్ ద డన్ వర్క్ ఆఫ్ జీసస్ దట్ వి ఆర్ ఎంజాయింగ్ యేసు ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని మనం ఆనందిస్తూ ఉన్నాం ద సెవెంత్ వన్ ఏడవది ఫాదర్ ఇంటూ Your hands I commit my spirit. Tandi nee chethiki na atmanu appaginchukonuchunnanani ayana cheppar. Luke 23:46. Luka 23:46. So he did not give his spirit to anybody in the world. Tana atmani lokamlo vere evariki kuda ayana appaginchaledu. He gave it back to the father who gave to him. Ayaniki anugrahinchinatvandi tandrike tirigi appagincharu. As a human beings we should do the same thing. Manushulamaina manam kuda aa vidhanga cheyali. Some people they are giving their spirit to the well or sea or train track somewhere. కొంతమంది తమ ఆత్మను బావిలోనో రైలు పట్టాలకో దేనికో అప్పగిస్తున్నారు రైలు పట్టాలు ఇచ్చాయా మీ ఆత్మ ఎవరిచ్చారు మీకు ఆత్మను రైలు పట్టాలు ఇచ్చిందా లేకపోతే బావి ఇచ్చిందా ఉరితాడు ఇచ్చిందా నీకు ఆత్మనిచ్చింది ఎవరు దేవుడు ఇచ్చాడా ఉరితాడు ఇచ్చిందా మరి ఉరితాడికి ఇస్తావా నీ ఆత్మని దేవునికి ఇస్తావా ఈరోజు చాలా మంది మీనింగ్లెస్గా చేస్తున్నారు చనిపోతా ఏం చనిపోయేది అదే పెద్ద వీర కార్యం అనుకుంటున్నావా ఏం గొప్ప కార్యం అనుకుంటున్నావా నేను చనిపోతా ఏమిటంటే దానివల్ల అయ్యేది అదొక వింతగా మళ్ళా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు పేపర్లు వెతుకుంటారు ఎవరో చనిపోయాడు ఊరేసుకొని అని అంటే దాన్ని చూసి ఆ ప్లేస్లో నీ పేరు కూడా అక్కడ ఉంటే ఊరంతా కూడా చొచ్చొచ్చొచ్చొచ్చు అంటారని అర్థమైందా అంటారు కదా అలా అనిపించుకోవాలని సానుభూతి కొరకు దూకేవాళ్ళు ఉన్నారు కొందరు
వీళ్ళు సానుభూతి మనుషులు, వాళ్ళు ఎంతసేపు నేను చనిపోతే ఊరంతా కూడా అని నువ్వు కుక్క పిల్లవ చొచ్చు చొచ్చు అనిపించుకోవడానికి, నువ్వు మనిషివి. వాళ్ళు సానుభూతి మనకెందుకు? ఎవరో సానుభూతి మనకెందుకు? దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు మనకు జీవితం ఇచ్చాడు, దాన్ని దేవుని కొరకు జీవించి తీరాలి. కానీ ఊరంతా ఏమనుకుంటే నాకేంటి, లోకం ఏమనుకుంటే మనకేంటి? దేవుడు భూమి మీద గొంగళ పురుగుని చేశాడు. గొంగళ పురుగు అంటే ఇష్టం అన్న వాళ్ళు చేయొచ్చండి, నాకు తెలిసి ఎవరైతారు. గొంగళ పురుగు ఇలా నడుస్తూ ఉంటుంది, దాన్ని చూస్తే అందరూ ఆశయించుకుంటారు. ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు, దేవా నాకు ఎందుకు ఈ రూపం ఇచ్చావు, నల్లని రూపం, గొంగళ పురుగులాగా నడిచే జీవితం, చుట్టూ వెంట్రుకలు, ఎందుకు ఈ పాడు జీవితాన్ని ఇచ్చావు, నన్ను అందరిలాగా ఎందుకు పుట్టించలేదు, నాకెందుకు ఈ బతికిచ్చావు చెప్పు. పిచ్చుకలాగో, పిట్టలాగో, చిలకలాగో, కోవేలాగో పుట్టించుంటే ఎంత బాగా కోయర్లో ఉండేదాన్ని, ఎంత బాగా పాటలు పాడుకునేవాడిని, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకున్నాడు. నన్ను గొంగళ పురుగు ఎందుకు పుట్టించావు, నాకు ఈ జీవితం ఇచ్చావు, ఐ డోంట్ లైక్ దిస్ లైఫ్ అని ఎప్పుడైనా గొంగళ పురుగు ఉరేసుకొని చచ్చిపోయిందా చెప్పాలి? ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు నాకు ఎందుకు ఈ లైఫ్ ఇచ్చావని కిరోసిన్ పోసుకొని మిని పంటించుకుందా? ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు, దేవా నాకు ఈ పాడు బతుకొచ్చావు, ఇలాంటి జీవితం నాకు ఇచ్చావు కాబట్టి నాకు వెక్స్ అయిపోయాను, నాకు ఇష్టం లేదు, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్ అని చెప్పి ఎప్పుడైనా రైలు పట్టాల కింద ఇలా పడుకుందా? నో, నెవర్ డిడ్. మరి గొంగళ పురుగు చేయని పని నువ్వెందుకు చేస్తున్నావు? గొంగళ పురుగు కంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తివి ఆలోచించాయి. ఆకాశ పక్షుల కంటే మీరు ఎంత శ్రేష్ఠులు అన్నాడు ప్రభు. మరి పువ్వుల కంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తి అంట, ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వ్యక్తి. దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తి అని పిలిస్తే నువ్వెందుకన్నా నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు పనికిరాను అంటావు? ఈ లోకంలో ఎవరు పనికిరాని చెప్పినా చెప్పు, నువ్వు పనికిరావేమో, నేను పనికొస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో మీ ఫోటో కింద రాయండి, ఐఎమ్ ఏ ప్రెషియస్ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ రాయండి కింద, మీ ఫోటో కింద రాసి పెట్టండి. ఏంటి నువ్వు ప్రెషియసా అంటారు ఇంట్లోకి వచ్చి? అవును, నువ్వే శిష్యు, నేను ప్రెషియస్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రెషియస్. హూ టోల్డ్? మై జీసస్ టోల్డ్ మీ. ప్రైజ్ ద లార్డ్. వాట్ డిడ్ జీసస్ సే? యు ఆర్ ప్రెషియస్ దెన్ ద బర్డ్స్ ఆఫ్ ద స్కై. మీరు ఆకాశ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని యేసయ్య చెప్పారు. ఇఫ్ ఐ యామ్ ఫీడింగ్ ద బర్డ్స్, ఐ విల్ ఆల్సో ఫీడ్ యు. నేను పక్షులను పోషిస్తున్నాను, నిన్ను కూడా పోషిస్తాను. డోంట్ వరీ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ యు గోయింగ్ టు వేర్, వాట్ కైండ్ ఆఫ్ క్లాత్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు విల్ ఈట్. ఐ విల్ బ్లెస్ యు, ట్రస్ట్ ఇన్ మీ, ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యు. నీ జీవితం గురించి ఏం ధరించుకుందినా, ఏం తిందినా, ఏం త్రాగుదా నువ్వు చింతించవద్దు, నేను నిన్ను పోషిస్తాను, నా ఎందు నమ్మిక ఉంచని యేసయ్య చెప్పారు. ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం. వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ మెన్షన్డ్. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, జీసస్ గివ్ అప్ హిస్ స్పిరిట్ టు గాడ్ ఇన్ హెవెన్. యేసయ్య తన ఆత్మను పరలోకమందున దేవునికి అప్పగించారు. నెవర్ గివ్ యువర్ స్పిరిట్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్. మీ ఆత్మని లోకంలో వేరే ఎవరికి ఇవ్వద్దు. ఓ, బికాజ్ ఆఫ్ సంబడీ సెడ్ లైక్ దిస్ ఐ వాంట్ టు డై, సంబడీ ఇన్సల్టెడ్ మీ ఐ వాంట్ టు డై, దట్స్ నాన్సెన్స్. నెవర్ సే దట్. ఎవరో మాటలు ఇలాగన్నారు, నేను చనిపోతాను, నన్ను అపహాసం చేసి నేను చనిపోతాను, ఎప్పుడు కూడా అటువంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడద్దు. సెన్స్ అనే దేవుడు ఇచ్చాడు. సెన్స్ నీట్గా వాడితే దాన్ని కామన్ సెన్స్ అంటారు. దాన్ని నీట్గా వాడాలి. ఎవరిచ్చారు నాకు ఆత్మని? దేవుడు ఇచ్చాడు. మళ్ళీ దేవుడే తీసుకోవాలి తప్ప నేను తీయడానికి వీలు లేదు. నన్ను నేను చంపుకుంటే ఏంటండి అడ్డు? ఎవరిని చంపట్లేక నన్ను నేనే చంపుకుంటున్నాను అంటారు. అంటే నిన్ను నువ్వు చంపుకున్నా దట్ ఈస్ ఆల్సో మర్డర్. You are killing yourself is a, you are a human being. If you kill yourself, that is murder. You are a murderer. నీవు ఒకవేళ నిన్ను నీవు హత్య చేసుకున్నా అది కూడా హత్యతోనే సమానం. So never ever think like that. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయవద్దు. Maybe somebody here in this meeting. ఈ మీటింగ్ లో ఎవరో మరి ఒకవేళ you are so disappointed. నీవు ఒకవేళ నిరుత్సాహపడి ఉంటావు. You are so discouraged. నువ్వు ఎంతో కృంగిపోయి ఉన్నావు. You are heartbroken. నీ హృదయం పగిలిన హృదయంతో ఉన్నావు. You don't like to live anymore. ఇక బ్రతకడం నాకు ఇష్టం లేదు అనుకుంటున్నావు. All your hopes are not coming to life. నీకున్నటువంటి నిరీక్షణ అంతా కూడా జీవితం మీద నీకు ఆశ లేదు. You are so much disturbed. నువ్వు ఎంతో కలవరపడుతూ ఉన్నావు. God is speaking to you, my brother. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. Sister, God is speaking to you. సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. Change your thought life. నీ ఆలోచన జీవితం మార్చుకో. Rebuke the devil to leave you. అపవాదిని వదిలిపోమని గద్దించు. Resist that evil thoughts. అటువంటి చెడు తలంపులను గద్దించండి. You should say to yourself, I will live for my God. నేను నీతోనే నువ్వు చెప్పుకోవాలి, నేను సజీవ జీవిస్తాను, బ్రతుకుతాను దేవుని కొరకు. God will give me better life. దేవుడు నాకు ఇంకా శ్రేష్టమైన జీవితం ఇస్తాడు. He will give you. ఆయనే నాకు ఇస్తాడు. He will open doors for you. ఆయన కొరకు ద్వారాలు తెరుస్తారు. As the time goes by, సమయము కాలము ముందుకు వెళ్తున్నప్పుడు blessings will come. ఆశీర్వాదాలు వస్తాయి. The mango tree would have cried at the winter season, Lord, I want to be fruitful, I want to be fruitful, come on Lord. ఒకవేళ ఈ మామిడి చెట్టు శీతాకాలంలోనే ప్రభువా నేను ఫలించాలి ఫలించాలి దీవించు ప్రభువా అని మొరపెట్టింది అనుకోండి. Give me at least 10 fruits Lord. ప్రభువా నాకు 10 కాయలైనా కాసేలాగా దీవించు అని అంటే will God answer her prayer at the winter? దేవుడు శీతాకాలంలో చలికాలంలో దాని మొర ఆలకిస్తాడా, ప్రార్థన ఆలకిస్తాడా? Tell me. చెప్పండి. What God will say? అప్పుడు దేవుడు ఏమంటారు? యు మ్యాంగో ట్రీ, వెయిట్ టిల్ ఏప్రిల్.
మావిడి చెట్టు ఆగు నువ్వు ఏప్రిల్ నెల దాకా ఆగాలి నువ్వు లార్డ్ ఐ డోంట్ వాంట్ వెయిట్ ఎనీ మోర్ ప్రభువా నాకు ఆగడానికి ఇష్టం లేదు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ ఆగస్ట్ వావ ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అట్లీస్ట్ డిసెంబర్ గివ్ మీ ఫ్రూట్స్ ఈ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఎన్ని కూడా అయిపోతున్నాయి డిసెంబర్ లోనే నేను నాకు కాయలు ఇవ్వండి ప్రభువా గాడ్ విల్ సే యు ఆర్ ఎ మ్యాంగో ట్రీ ఐ హావ్ పుట్ ఎ సెపరేట్ సీజన్ ఫర్ యు దేవుడు ఏమంటారు నువ్వు మావిడి చెట్టు కాబట్టి నీకు ఒక కాలం నేను ప్రత్యేకంగా పెట్టాను ఇన్ దట్ సీజన్ ఇఫ్ యు డోంట్ లైక్ టు బియర్ ఫ్రూట్స్ ఆల్సో యు విల్ బియర్ ఫ్రూట్స్ ఆ కాలం వచ్చినప్పుడు నీకు ఇష్టం నీకు ఫలించడానికి ఇష్టం లేకపోయినా నువ్వు కాయలు కాస్తావు ఐల్ గివ్ యు ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రీ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అప్పుడు నీ చెట్టు నిండా కాయలు పండ్లు ఉంటాయి ఇస్ ఇట్ ట్రూ అది నిజమేనా యు హావ్ టు వెయిట్ టిల్ యువర్ సీజన్ నీ కాలం వచ్చే వరకు ఆగు అంటాడు గాడ్ హస్ కెప్ట్ సమ్ సీజన్ ఫర్ యు దేవుడు అలాగే నీ కొరకు ఒక కాలం పెట్టాడు దట్ సీజన్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆ సమయం రాబోతుంది దట్ టైం యు విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ ఆ సమయాన్ని నీవు బహుగా ఫలిస్తావు యు విల్ బి వెరీ హ్యాపీ నీవు ఎంతో సంతోషంగా ఉంటావు యు విల్ రిజాయిస్ నీవు ఆనందిస్తావు సో వెయిట్ ఫర్ యువర్ సీజన్ నీ సమయం కొరకు నువ్వు ఎదురు చూడు బట్ యు ట్రై అండ్ ప్రే అండ్ వెయిట్ ఫర్ యువర్ సీజన్ నీవు ప్రార్థించాలి ప్రయత్నించి నీ సమయం కొరకు కనిపెట్టాలి డోంట్ గివ్ అప్ నువ్వు నిరాశపడదు వెయిట్ ఫర్ దట్ దాని కొరకు ఎదురు చూడు బట్ జీసస్ గివ్ అప్ హిస్ స్పిరిట్ టు ద ఫాదర్ యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగించాడు సేమ్ థింగ్ వి షుడ్ డు అదే పని మనం చేయాలి బికాజ్ వాట్ ఎవర్ గివెన్ టు us ఇస్ గివెన్ బై గాడ్ మనకి ఏదైతే అనుగ్రహింపబడిందో అదంతా కూడా దేవుని చేత అనుగ్రహింపబడింది మీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐ హావ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్ నేను కలిగినదంతయు ప్రభు వల్ల నాకు కలిగిందని మనం చెప్పాలి ఎవరీథింగ్ దట్ బిలాంగ్స్ టు మీ ఇస్ బిలాంగ్స్ టు గాడ్ హౌ మెనీ సే దట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ నాకు చెందినదంతయు నేను కలిగినదంతయు దేవునే నాకు ఇచ్చాడని నమ్మిన వారు చేయి పైకి ఎత్తండి yes because the life belongs to god ఎందుకంటే మన జీవితమే దేవునికి చెందింది విత్ దిస్ లైఫ్ వాట్ ఎవర్ వి ఎర్న్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈ జీవితంతో మనం ఏదైతే సంపాదించామో అదంతా దేవుని చేత మనకు అనుగ్రహింపబడింది so we can say lord I am belongs to you kabatti prabhu nenu nee vaadunu nee you are my everything neeve na samastham ayunnav amen amen always say this word I like this word very much please read it and pray eppudu kuda aa maata manu cheptu undali ee maata naku entha ishtam anedi ok sari chaduvudam mana psalm 73 verse 25 keerthana 73 25 aakasham undu neevu tappa naaku evaru unnaru neevu naakundaga lokamulonidi ediyu naaku akkaraledu cheyetanandi aakasham undu neevu tappa naaku evaru unnaru ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు దేవా నీవు నాకుంటే అన్నీ నాకున్నట్టే ఆమేన్ ఆయన లేని ఆశీర్వాదం ఆశీర్వాదమేనా ఆయన లేని జీవితం జీవితమేనా ఆయన లేని అద్భుతాలు అద్భుతాలైనా కాదు సో ఆయనను కలిగి జీవిద్దాం అని వాళ్ళు చేయొద్దండి Let's pray. Keep one hand on your chest and one hand to the Lord. Even students. Oka chethini gundi mele pettukona chethini prabhu pai kettandi vidyarthulu andaru. Young people, everyone. Peddalu yavanasthulu andaru prarthinchandi. Pray, cry out to God. God in heaven, I love you, Lord. Prarthinchandi. Paralokamundina deva, nenu ninnu preminchutunnanu ani prarthinchu. Teach me a lesson every day, Father God. Pratidinamu naku oka paathanni nerpimu prabhu. Let me follow you, Jesus. Nenu ninnu vembadisthanu, Yesu. Let me serve you, Jesus. Nenu ninnu sevisthanu, Yesayya. Teach me how to serve you. Ninnu ela sevinchalo naku nerpandi. Teach me how to pray. Prarthana cheyadu naku nerpandi. Everyone, keep one hand on your chest one hand to the Lord Jesus Christ prati okkaru oka chethini gundi mele pettukoni oka chethini prabhu ai pai kettandi pray as loudly as you can enta gattiga prarthistharo swaram ettandi gattiga father touch me tandri nannu taakumo anoint me god avishekinchumo deva fill me with the power of the holy ghost parishuddhaatma shakti tho nannu nimpandi change me lord my god nannu marchumo na deva anoint me jesus yesurani abhishekinchandi cleanse me with the blood of jesus yesu raktham tho nannu kadagandi tandri make me a new person nannu nootana vyaktiga cheyandi let me not go after the world nenu lokam vembadi velanu tandri as we could change the caterpillar into butterfly you can also change my life prabhu gangali puruguru setagoko chilukuga marchinatlu naa jeevithanni kuda nu marchagalavu tandri lord as you change cocoon oh caterpillar into butterfly you will change my life lord prabhu aaka gangali puruguru setagoko chilukuga marchinatlu neevu nannu kuda maarustavu tandri I believe that new life will come nothana jeevam naaku ostundi nenu namuthunna you're going to bless me neevu nannu aashirvadisthavu you're going to transform my life naa jeevithanni roopantara paristhavu you will change me neevu nannu maarustavu tandri lord come and change me lord deva neevu nannu vachi maarchandi prabhu wash me father god deva nannu kadagandi tandri fill me with the holy ghost nee parishuddhaatmato nimpandi father anoint them తండ్రి వారిని అభిషేకించండి యూజ్ దెం లార్డ్ ప్రభువా వారిని వాడుకోండి క్లెన్స్ దెం జీసస్ యేసు వారిని శుద్ధులుగా చేయండి విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపండి వి థాంక్ యు వి ప్రైజ్ యు వి వర్షిప్ యు లార్డ్ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నేను ఆరాధించి నిన్ను మహిమపరుస్తున్నాను తండ్రి స్ట్రెంగ్త్ దెం అండ్ బ్లెస్ దెం లార్డ్ ప్రభువా వారిని బలపరచండి దీవించండి ఇన్ జీసస్ మైటీ నేమ్ హీల్ ఫ్రమ్ ఆల్ ద డిసీసెస్ వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధి బలహీనత నుండి స్వస్థపరచండి ప్రభువా గివ్ దెం విక్టరీ ఆఫ్టర్ విక్టరీ వారికి జయం వెంబడి జయం దయచేయండి తండ్రి గివ్ ద పీస్ ఇన్ దర్ ఫ్యామిలీ వారి కుటుంబంలో సమాధానం దయచేయండి లెట్ దెం హావ్ సౌండ్ స్లీప్
వారికి చక్కగా నిద్రపట్టడానికి సహాయం చేయండి. సౌండ్ హెల్త్ మంచి ఆరోగ్యం ఇవ్వండి. సౌండ్ మైండ్ మంచి మనసు ఇవ్వండి. సౌండ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు దయచేయండి. యువర్ బ్లెస్సింగ్స్ విల్ మేక్ us రిచ్. మీ ఆశీర్వాదం మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. బ్లెస్ యువర్ పీపుల్ మై గాడ్. మీ ప్రజలను దీవించుము తండ్రి. దోస్ హూ నీడ్ ఆఫ్ జాబ్, దోస్ హూ నీడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద బిజినెస్, ఇన్ ద స్టడీస్, లార్డ్ ఐ నో దట్ యు ఆర్ ద లార్డ్ హూ కెన్ బ్లెస్ యువర్ పీపుల్. ప్రభు ఉద్యోగం అవసరమైన వారికి, ఆశీర్వాదాలు కావాల్సిన వారికి వ్యాపారంలో దీవెనలు అందించమని అడుగుచున్నాం తండ్రి. యూజ్ దెం అండ్ బ్లెస్ దెం. ప్రభు వారిని వాడుకొనండి, ఆస్తుతించండి. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఘనత మహిమ ప్రభువములే యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక.